హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణీయం ఛానల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని తెలియచేయండి. ఈరోజు నేను స్క్వేర్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. స్క్వేర్ నెక్లో టూ టైప్స్ ఉంటాయి. ఈ టూ టైప్స్ని కూడా నేను ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బ్లౌజ్ యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదండి, ఈ రెండింటిని ఈ విధంగా కలిపి పట్టుకుని మనం బ్లౌజ్ని ఫోల్డ్ చేయాలి. ఏ బ్లౌజ్కైనా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ని. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క చివర్లు ఎగుడు దిగుడు ఉంటాయి కదండి, ఆ ఎగుడు దిగుడు కట్ చేసుకోవడానికి వీలుగా ఒక హాఫ్ ఇంచ్ దగ్గర నేను మార్క్ చేసుకుని స్కేల్తో గీత కొడుతున్నాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు ఏ విధంగా తీసుకోవాలో చూపించబోతున్నాను. బ్లౌజ్ భుజం రెండుగా మడిచి దానికి ఎదుర్కొండే ఉండే డాట్ని స్ట్రైట్గా పట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవు వస్తుందండి. బ్లౌజ్ పొడవు 15 వచ్చింది, దానికి హాఫ్ ఇంచ్ కలుపుకొని 15½ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఈ 15 కూడా భుజం దగ్గర ఖర్చుతో పాటు కొలిచానండి. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే నడుం దగ్గర ముక్క మనం అతుకుతాం కదా, ముక్క అతకడానికి హాఫ్ ఇంచ్ పనికొస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ యొక్క లూజ్ ఏ విధంగా తీసుకోవాలో చూపించబోతున్నాను. బ్లౌజ్ని ఈ విధంగా పరుచుకుని ముడతలు లేకుండా పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క చెంక భాగంలో ఈ విధంగా లూజ్ని తీసుకోవాలి. ఇది కూడా ఖర్చుతో పాటు తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చుతో పాటు నాకు 22 వచ్చింది. 22లో హాఫ్ 11 తీసుకోవాలి లూజు. ఇప్పుడు నేను 11 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత స్కేల్తో లైన్ గీయాలి. ఇప్పుడు నెక్ 2½ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క భుజం ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్లౌజ్ యొక్క భుజము ఈ విధంగా కొలవాలి. 2½ ఉంది. నెక్ బెల్ట్ కుట్టడానికి వీలుగా ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 3 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెంక భాగం నేను 6 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కూడా కొలుచుకోవచ్చండి. చెంక క్రింది భాగం ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి 9½ ఉంది. నేను 9½ దగ్గర మార్క్ చేసుకున్నాను. అప్పుడు మనకి కరెక్ట్గా 6 దగ్గరికే వస్తుంది మార్కు. ఈ విధంగా ఒక బాక్స్ తీసుకోవాలి. ఇప్పుడు చెంక రౌండ్ ఏ విధంగా గీయాలో చూడండి. నేను 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని చెంక రౌండ్ ఈ విధంగా గీసాను. ఇప్పుడు బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ని మనం వీపు భాగంలో ఈ విధంగా రెండుగా ఫోల్డ్ చేస్తే మనకి నెక్ డౌన్ ఎంతో తెలుస్తుంది. నెక్ డౌన్ 5 వచ్చిందండి. ఇప్పుడు చూడండి కింద ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ నేను వదిలేసి అక్కడి నుంచి నేను 5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 5 దగ్గర ఒక హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. చూడండి అక్కడి నుంచి నేను 2½ దగ్గర నేను మార్క్ చేశాను. ఈ విధంగా గీసుకుంటే మనకి బ్యాక్ నెక్ వస్తుంది. మామూలుగా స్క్వేర్ నెక్ బ్లౌజ్కి ఈ విధంగా గీసుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2½ దగ్గర నెక్ దగ్గర మార్క్ చేశాను కదండి, అక్కడి నుంచి కొంచెం లోపలికి 2.2 దగ్గర నేను మార్క్ చేశాను. అక్కడి నుంచి 3 దగ్గరికి నేను మార్క్ చేశాను. చూడండి ఇప్పుడు మనం నెక్ డౌన్లోకి ఈ విధంగా కలిపితే మనకి షోల్డర్ జారకుండా ఉంటుంది. అదేవిధంగా చెంక భాగంలో కూడా ఈ విధంగా కలిపితే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్లౌజ్కి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో నేను చాలా అప్లోడ్ చేశానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూసి తెలుసుకోవచ్చు.
ఈ బ్లౌజ్ కటింగ్ అంతా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నానండి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి స్క్వేర్ నెక్ వస్తుంది. చూడండి ఈ విధంగా ఉంటుంది స్క్వేర్ నెక్. ఇది ఒక టైపు. ఇప్పుడు సెకండ్ టైప్ ఏ విధంగా కట్ చేసుకోవాలో నేను చెప్తున్నాను. ఈ టైప్ ఆఫ్ స్క్వేర్ నెక్ నేను పేపర్ కటింగ్ చూపించబోతున్నానండి. చూడండి పొడవు లూజు కూడా నేను సేమ్ తీసుకున్నాను. అదేవిధంగా నెక్ డౌన్ కూడా సేమ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు నెక్ 2½ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనం క్రిందకు వచ్చినప్పుడు మనం పైన 2½ దగ్గర మార్క్ చేస్తాం కదా, ఇప్పుడు క్రింద 2 దగ్గర మార్క్ చేసుకోవాలి. పైన 3 దగ్గర మార్క్ చేస్తాం అనుకోండి నెక్, క్రిందగా 2.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. దీన్ని గ్లాస్ నెక్ అంటారండి స్క్వేర్ నెక్లో. అంటే మనం క్రింది యొక్క నెక్ వెడల్పు తగ్గించుకుంటే మనకి గ్లాస్ నెక్ వస్తుంది. చూడండి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా స్క్వేర్ నెక్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మనం బ్లౌజ్ యొక్క కొన్ని కొన్ని బ్లౌజులు పొడవుగా ఉంటాయండి, కొన్ని కొన్ని బ్లౌజులు వెడల్పుగా ఉంటాయి. వాటిని బట్టి మనం బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ 8 ఉంది. నేను 1 ఇంచ్ కలిపి 9 తీసుకుంటున్నాను. ఇప్పుడు పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి పొడవు 5½ ఉంది. దానికి 1 ఇంచ్ కలుపుకుంటున్నాను. ఎందువల్లంటే మనం వెనక తిప్పుకోవడానికి వెనక తిప్పుకొని హెమ్మింగ్ చేసుకోవాలి కదండి, అందువల్ల 1 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. అంటే హ్యాండ్ స్లూజ్ని ఈ విధంగా కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు 9 దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా బాక్స్ తీసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేశాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క చెంక భాగంలో మనకి హ్యాండ్ ఎంత ఉందో చూసుకోవాలండి. 1 ఇంచ్ మనం ఎక్కువ యాడ్ చేసాం కదండి, ఆ 1 ఇంచ్ తీసేసి అక్కడి నుంచి 3 ఇంచుల దగ్గర నేను మార్క్ చేశాను. చూడండి ఈ విధంగా కూడా మనం కొలుచుకోవచ్చు కరెక్ట్గా సరిపోయిందో లేదో. ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా గీయాలి. ఇప్పుడు హ్యాండ్స్కి లో షేప్ ఏ విధంగా తీయాలో చూపించబోతున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఎక్కడైతే ఫోల్డ్ వచ్చిందో మనకి అక్కడ మార్క్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు రెండవసారి కూడా ఫోల్డ్ చేసి ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో అక్కడ మనం మార్క్ చేసుకోవాలి. మధ్యలో ఒక ఫోల్డ్ వస్తుంది, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం 3 చోట్ల మార్క్ చేసుకున్నాం. మధ్యలో మార్కులో 1 ఇంచ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న మార్క్ దగ్గర 1/2 ఇంచ్, లాస్ట్ చేసుకున్న మార్క్ దగ్గర 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న వాటిని ఇలా కలుపుకుంటే మనకు ఒక కర్వ్ వస్తుంది. ఇలా తీసుకుని హ్యాండ్స్ కుట్టుకుంటే మనకి ముడతలు అవి రాకుండా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది.
ఈ బ్యాక్ పార్ట్కి అడుగు వైపు నుంచి నేను 1.5 ఇంచ్ దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. చూడండి, రెండు వైపులా నేను మార్క్ చేసి ఇలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు మనం క్రాస్గా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ని. క్రాస్గా పెట్టుకుని మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి లో షేప్ ఈ విధంగా తీయాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీయాలో చూపించబోతున్నానండి. ఫ్రంట్ నెక్ మనకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, నేను ఖర్చుతో పాటు కొలుస్తున్నాను. 6.5 ఉంది. సిక్స్ అండ్ హాఫ్ దగ్గర నేను మార్క్ చేసి ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్ తీయాలండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఈ విధంగా కొలుచుకుని చూసుకోవచ్చు. పైన 1/2 ఇంచ్ కన్నా తక్కువ వదిలేసి అప్పుడు కొలుచుకోవాలి. చూడండి, మనకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవ ఏ విధంగా తీసుకోవాలో చూడండి. ఈ విధంగా తీసుకుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర మనకి పొడవ ఎంత ఉందో చూసుకోవడానికి చూడండి, 4వ హుక్స్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. నేను హుక్స్ పైన భాగంలో కూడా 1/2 ఇంచ్ కన్నా తక్కువ వదిలేసాను. చూడండి, మీకు తెలుస్తుంది. అది మనం నెక్ బెల్ట్ మడత పెట్టినప్పుడు మనకు పనికొస్తుంది. అదేవిధంగా నడుము భాగం దగ్గర 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్నైనా కటింగ్ ఈ విధంగానే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి, షేప్ బెల్ట్ పొడవుని ఈ విధంగా తీసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ పొడవు 3 ఉంది. దానికి 1/2 ఇంచ్ కలిపి 3.5 దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కూడా చూసుకోవాలండి. పొడవు షేప్ బెల్ట్ మనం కొలుచుకునేనా తీసుకోవచ్చు, లేకపోతే మన లూజ్ని బట్టి షేప్ బెల్ట్ పొడవు తీసుకోవచ్చండి. అంటే లూజ్ మనకి 11 ఉంది కదా, 11లో 2 ఇంచులు తీసేసి 9 దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. ఏ ఏ సైజు బ్లౌజ్ కుట్టినా మనం షేప్ బెల్ట్కి ఈ విధంగానే తీసుకోవాలి. లూజ్ని బట్టి షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ నడుం భాగం దగ్గర ఎంత ఉందో చూసుకుని కొలుచుకుని మార్క్ చేసుకోవాలి. 2.5 ఉంది. నేను 1/2 ఇంచ్ కలిపి 3 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా గీసుకుని కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లో మనకి మెడ ముక్కలు తీసుకోవాలండి. నెక్స్ట్ హుక్స్ పట్టి తాడు పట్టి కూడా కట్ చేసుకోవాలి. ఈ స్క్వేర్ నెక్కి నెక్ బెల్ట్ స్ట్రైట్ ముక్క తీసుకోవాలి.